అందరికీ నమస్కారం. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న శుభదినాల మహా న్యూస్ వారిని ఈ అవకాశం వినియోగించుకుంటూ మీ ముందుకు వచ్చిన నా పేరు కొండవీకి సెండన్ సంవేద్ విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. ఎందరో గొప్ప మహనీయులు తమ జీవితాలను అర్పించి 1947 అగస్టు 17న బ్రిటిష్ పాలన నుండి మనకు స్వేచ్ఛను ఇచ్చారు. వారి త్యాగాలను స్మరించుకుంటూ మన పూర్వుల త్యాగఫలంగా మనం లభించిన స్వాతంత్ర ఫలాలను అనుభవిస్తున్న ఈ తరం తెలుగు విద్యార్థిగా నాకు మా పెద్దలు ఇచ్చిన స్ఫూర్తితో ఈ సంవత్సర సంకల్పం మీతో పంచుకోవాలనుకున్నాను. 1వ భారత స్వాతంత్ర దినోత్సవ ఉత్సవాలను జరుపుకునే రోజుకి మనం ప్రపంచంలో 1 లేదా 2వ స్థానంలో ఉండాలనే మన ప్రధాని మోడీ గారి ఆకాంక్ష మరియు మన ఆంధ్ర రాష్ట్ర ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రమోట్ చేస్తున్న విస్తృత భారత నినాదం దాని అత్యంత విలువైన మార్గ నిర్దేశాన్ని సూచించింది. కోరుకుంటున్న విజయం సాధించాలంటే ఇప్పటి తరం బాలబాలికలు అంటే రేపటి పౌరుల కృషి భవిష్యత్తు చాలా అవసరం. దానికి కావాల్సిన జ్ఞాన సముపార్జన జరగాలి. దానికి మన అమరావతి కేంద్రం కావాలి. అమరావతి జ్ఞాన కేంద్రంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ దానికి నేను కూడా చాలా కృషి చేయాలని సంకల్పం చేసుకున్నాను. విస్తృత భారత లక్ష్యాన్ని చేరైన అతని భారతదేశ 2వ రాజధాని స్థాయి అనగంగా మన అమరావతి పెరగాలని నమ్ముతూ అమరావతి పూర్వ చరిత్ర ప్రజల ముందు తీసుకురావడానికి నేను కూడా సన్నద్ధం అవ్వాలని సంకల్పించాను. అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్, జై భారత్, జై అమరావతి. ధన్యవాదాలు.